రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీపై నోవిచోక్ నర్వ్ ఏజెంట్ విషప్రయోగం జరిగినట్లు జర్మనీ ప్రభుత్వం చెబుతోంది. టాక్సికాలజీ పరీక్షలు జరిపిన తరువాత నోవిచోక్ గ్రూప్కు చెందిన రసాయన నర్వ్ ఏజెంట్ను ప్రయోగించినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయని జర్మనీ ప్రభుత్వం అంటోంది. గత నెలలో రష్యాలోని సైబీరియా ప్రాంతంలో విమానంలో ప్రయాణిస్తుండగా నావల్నీ ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఆయన్ను బెర్లిన్కు విమానంలో తరలించారు. అప్పటి నుంచి ఆయన కోమాలో ఉన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాల మేరకే నావల్నీపై విషప్రయోగం జరిగిందని నావల్నీ బృందంలోని సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను క్రెమ్లిన్ కొట్టిపారేస్తోంది. ఈ దాడిని జర్మనీ ప్రభుత్వం ఖండించింది. వెంటనే రష్యా ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. నావల్నీపై నోవిచోక్ నర్వ్ ఏజెంట్తో విషప్రయోగం జరిగినట్లు, జర్మనీ నుంచి క్రెమ్లిన్కు ఎటువంటి సమాచారం అందలేదని రష్యా ప్రభుత్వం చెప్పినట్లు ఆ దేశానికి చెందిన టాస్ వార్తా సంస్థ తెలిపింది. అలెక్సీ నావల్నీ పుతిన్ను తీవ్రంగా విమర్శించే ప్రతిపక్ష నాయకుడు, రష్యాలోని అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వ్యక్తి. పుతిన్ ప్రభుత్వం రష్యా రక్తాన్ని పీల్చుకుంటుందంటూ నావల్నీ విమర్శించారు. ఇక మరో వార్తకు వస్తే, ప్రపంచంలోని అనుకోని మార్పులు ఎన్నో తీసుకొచ్చింది కరోనా వైరస్. టెంపరేచర్ చెక్స్ దగ్గర నుంచి మాస్కులు, సోషల్ డిస్టెన్సింగ్ వరకు మన రోజువారీ జీవనంపై చాలా ప్రభావమే చూపిస్తోంది. అయితే కరోనా కారణంగా దీర్ఘకాలిక మార్పులు కూడా రాబోతున్నాయా? ఇదే తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ. ప్రపంచం కరోనా నుంచి బయటపడ్డాక పర్యావరణం, ఆర్థిక అంశాలకు సంబంధించి ఎటువంటి మార్పులు వస్తాయనే దానిపై కొందరు నిపుణులతో మాట్లాడాం. ముందుగా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. కరోనా మహమ్మారి దెబ్బకు వర్చువల్ ఎకానమీ అంటే ఈ కామర్స్ ఒక్కసారిగా పెరిగింది. కంపెనీల కొత్త కొత్త యాప్స్, ఆన్లైన్ సేవలు కూడా వాడాల్సి వస్తుంది. కరోనాకు ముందు చాలా కంపెనీలు రిమోట్ వర్కింగ్ విధానాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు చాలా వరకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పైనే మొగ్గు చూపుతున్నాయి. కానీ ఇది ఇలాగే కొనసాగితే ఆఫీసులు, రోడ్లు నిర్మానుష్యంగా మారతాయా? లాక్డౌన్ కారణంగా ఖర్చులు కూడా తగ్గాయి, చాలామంది ఉపాధిని కోల్పోయారు. ప్రపంచం మరోసారి ఆర్థిక మందగమనం దిశగా అడుగులు వేస్తుందనే భయాలు కూడా ఉన్నాయి. ధనిక దేశాలు సైతం కోవిడ్ తర్వాతి ఆర్థిక పరిస్థితులను ఎలా ఎదుర్కోబోతున్నాయో వివరిస్తున్నారు ఎకానమిస్ట్ రెబెకా గ్రీన్స్పిన్. కరోనా అందరిపై ఒకే రకంగా ప్రభావం చూపిస్తుందని కొందరు చెబుతున్నారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఆర్థిక అసమానతే దానికి కారణం. అందుకే దీని ప్రభావం ఒక్కో దేశంపై ఒక్కోలా ఉంటుంది. ప్రధానంగా మధ్య ఆదాయ దేశాలు చాలా ఇబ్బంది పడతాయి. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో మూడవ వంతు ఈ దేశాలే ఉన్నాయి. ప్రపంచంలోని 75% జనాభా ఈ దేశాల్లోనే ఉంది. అలాగే 62% మంది పేదలు ఇక్కడే ఉన్నారు. ప్రపంచం మందగమనం దిశగా ప్రయాణిస్తే మధ్య ఆదాయ దేశాలను కాకుండా 5 మిలియన్ల మందిపై దీని ప్రభావం పడొచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అంతర్జాతీయ సంస్థలు ఎదుర్కొంటున్న అత్యంత గడ్డు కాలం ఇదే. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం అంటే మన స్వేచ్ఛ మీద మనమే ఆంక్షలను విధించుకోవడం, అలాగే మన రోజువారీ జీవనం మీద కూడా నిఘా పెరుగుతుందనే విషయాన్ని సైతం మనం అంగీకరించాలి. కరోనాను కట్టడి చేసేందుకు చైనా, దక్షిణ కొరియా, జర్మనీ వంటి దేశాలు ఇప్పటికే ఫోన్ ట్రాకింగ్, సర్వైలెన్స్ వంటి యాప్స్ వాడుతున్నాయి. ఇజ్రాయెల్ ఇంటర్నల్ సెక్యూరిటీ సంస్థ ది షిన్బెట్ ప్రజల కదలికలను గమనించేందుకు కోవిడ్ కౌంటర్ టెర్రరిస్ట్ వ్యవస్థను ఉపయోగిస్తోంది. నిజానికి ఇజ్రాయెల్పై దాడులకు అడ్డుకట్ట వేసేందుకు దీన్ని తయారు చేశారు. అయితే ఇప్పుడు దీని ప్రజారోగ్య సంరక్షణకు కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వినియోగిస్తోంది. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత ఇది చాలా ప్రమాదకరంగా మారుతుందని చరిత్రకారుడు, ప్రముఖ రచయిత యువల్ నోవల్ హరారి అంటున్నారు. మరోవైపు కరోనాకు ముందు నుంచే పర్యావరణ మార్పులకు పరిష్కారాలు కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రపంచ దేశాల నాయకులు. ఈ ప్రయత్నాలకు కరోనా ఒక రకంగా మరింత ఊపు తెచ్చిందనే చెప్పుకోవచ్చు. కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గించింది కరోనా. రోడ్లపై వాహనాలు, ట్రాఫిక్ లేకపోవడమే దీనికి కారణం. కరోనా కారణంగా 4 నుంచి 8% వరకు కార్బన్ ఉద్గారాల విడుదల తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ కోవిడ్ అదుపులోకి వస్తే మళ్ళీ మామూలు పరిస్థితులు ఏర్పడతాయా? ప్రపంచం ఒకవైపు పర్యావరణం, మరోవైపు కోవిడ్ అని రెండు సంక్షోభాలను ఎదుర్కొంటోందని పర్యావరణ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్త లాక్డౌన్ కారణంగా చాలామంది తమ ప్రచార కార్యక్రమాలకు సైతం వాయిదా వేసుకున్నారు. ప్రపంచ నేతలందరూ ఒక్కచోట చేరి పర్యావరణ మార్పుల గురించి చర్చించే COP26 సదస్సు కూడా వాయిదా పడింది. కానీ కరోనా కారణంగా మన జీవన విధానంలో చోటు చేసుకున్న మార్పుల వలన పర్యావరణంలో కూడా ఆశాజనకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందా? ఇదే అంశంపై జెరో డైమండ్ అందిస్తున్న విశ్లేషణ ఏంటో చూద్దాం. COVID-19కు ముందు కూడా ప్రపంచం పర్యావరణ మార్పుల వంటి సంక్షోభాలను ఎదుర్కొంది, కానీ పెద్దగా పట్టించుకోలేదు. అవి కరోనా వైరస్లా మనపై నేరుగా ఎలాంటి హాని చేయడం లేదు, కనుక ప్రపంచ దేశాలు దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు. కోవిడ్ నుంచి ఖచ్చితంగా ముప్పు ఉంది. ఇది ప్రజల ప్రాణాలను వేగంగా తీస్తుంది.
వాతావరణ మార్పుల కారణంగా కూడా చాలా మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. కానీ కరోనా అంత వేగంగా అది జరగదు కదా. మొత్తంగా కరోనా కారణంగా చాలా స్పష్టమైన స్వాగతించదగ్గ మార్పులు సంభవిస్తాయని మాత్రం నేను చెప్పగలను. 5 ఏళ్ల క్రితం ఒక్క ఫోటో యూరోప్లోని వలస సమస్యను ప్రపంచం కళ్లకు కట్టింది. 5 ఏళ్ల సిరియన్ బాలుడు అలెన్ కుర్దీ శవం టర్కీ సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. గ్రీస్కు వెళ్లేందుకు ప్రయత్నించింది అలెన్ కుటుంబం, కానీ పడవ బోల్తా పడటంతో అలెన్ తండ్రి మినహా ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. బీబీసీ ప్రతినిధి హనన్ రజక్ అందిస్తున్న కథనం, ఇందులోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలిచివేయచ్చు. ఈ బాబు ప్రాణాలతో ఉంటే ఇప్పుడు అతనికి 7 ఏళ్లుండేవి. సిరియాకు చెందిన ఈ చిన్నారి పేరు అలెన్ కుర్దీ. కుటుంబంతో కలిసి మధ్యధరా సముద్రంపై ప్రయాణిస్తున్నప్పుడు పడవ బోల్తా పడింది. ఇతని మృతదేహం టర్కీ సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. అలెన్ అమ్మ అన్నయ్య అదే ప్రమాదంలో చనిపోయారు. కేవలం తండ్రి మాత్రమే బతికి బయటపడ్డారు. 5 ఏళ్లు గడిచిపోయాయి. అబ్దుల్లా కుర్దీ తన జీవితాన్ని పునర్నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకు ఒక బాబున్నాడు. అతని పేరు అలెన్. జరిగిన విషయాన్ని మర్చిపోవడం అసాధ్యం. దానికి నేనే కారణమని నిందించుకుంటూనే ఉంటాను. కానీ ఓ తండ్రిగా గత్యంతరం లేకపోయింది. వాళ్ళ చదువు, మెరుగైన జీవితం కోసం అలా చేయాలనుకున్నాను. కానీ అన్నీ అనుకున్నట్లు సజావుగా జరగలేదు. కానీ చేదు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తన అన్న అలెన్ పేరునే ఇతనికి పెట్టాను. అలెన్లో ఉండే బాబునే దేవుడు నాకిచ్చాడు. అతనిలాగే ఉన్నాడు. అతన్ని చూడకుండా ఉండలేను. ఈ అలెన్ దేవుడిచ్చిన వరం. అలెన్ మరణం ప్రపంచాన్ని కదిలించింది. శరణార్థుల కోసం యూరప్ తలుపులు తెరిచింది. 2015లో 10 లక్షల మందికి ఆశ్రయం కల్పించింది. గతేడాది జర్మనీకి చెందిన స్వచ్ఛంద సంస్థ తమ రెస్క్యూ షిప్కి అలెన్ కుర్దీ అని పేరు పెట్టింది. ఈ షిప్ లిబియా, దక్షిణ యూరప్ల మధ్య ఉన్న మధ్యధరా జలాల్లో దాదాపు 700 మంది వలసదారుల్ని కాపాడింది. కానీ ఈ మధ్యకాలంలో పరిస్థితి తీవ్రంగా మారిందని ఈ షిప్ బృందం అంటోంది. మేము లేదా యూరోపియన్ యూనియన్ దీన్ని ఆర్థికంగా నిర్వహించలేమని కాదు. మార్పు తీసుకురావాలని, వారికి సాయం చేయాలని, సంరక్షించాలని మాకుంది. కానీ మేము అది చెయ్యం, చెయ్యడం లేదన్నదే నాకు బాధ కలిగించే అంశం. అలెన్ కుర్దీ మరణం తరువాత మధ్యధరా సముద్ర జలాల్లో దాదాపు 17,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఒక అంచనా. వలసలను నియంత్రించేందుకు యూరప్ టర్కీ లిబియాలతో ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా తీసుకున్న చర్యలు వలసల సంఖ్యనైతే తగ్గించగలిగాయి, కానీ విషాదాలు జరగకుండా ఆపలేకపోతున్నాయి. సెటైరికల్ మ్యాగజైన్ చార్లీ హెబ్డోపై దాడులు ఫ్రాన్స్ను వణికించాయి. ప్యారిస్లో 3 రోజుల పాటు జరిగిన హింసాత్మక ఘటనల్లో మొత్తం 17 మంది చనిపోయారు. ఈ దాడులకు పాల్పడిన వాళ్ళు మరణించారు. కానీ ఆ దాడులకు తెర వెనుక సాయం చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న 14 మంది నిందితులపై విచారణ మొదలైంది. బీబీసీ ప్రతినిధి స్కాఫీల్డ్ అందిస్తున్న కథనం, ఇందులో నాటి దాడుల దృశ్యాలున్నాయి. 5 ఏళ్ల క్రితం జరిగిన ఈ దాడితో కొత్త తరహా భయోత్పాతాన్ని చవిచూసింది ఫ్రాన్స్. ప్రవక్తపై పగ తీర్చుకున్నామని అరుస్తూ చార్లీ హెబ్డో కార్యాలయం వద్ద కనిపించారు కువాచీ సోదరులు. అక్కడే వాళ్ళు 11 మందిని చంపారు. గేటు దగ్గర ఒక పోలీసును చంపడంతో మృతుల సంఖ్య 12కు చేరింది. ఇలా మొదలైన ఉద్రిక్తత 2 రోజులు కొనసాగింది. ఉత్తర ప్యారిస్లోని ప్రింట్ వర్క్స్ జరిగే చోట వీరిద్దరిని పోలీసులు ఎదురుకాల్పుల్లో చంపేశారు. కానీ అదే సమయంలో మరో ఇస్లామిస్ట్ దాడి జరిగింది. ఈసారి యూదు సూపర్ మార్కెట్పై దాడి జరిగింది. ఇందులో 4 బందీలు మరణించారు. ఇక్కడ కూడా పోలీసులు దుండగుడిని చంపేశారు. అంతకుముందు వీడియోలో అమేది కులీబాలి ఇస్లామిక్ స్టేట్కు మద్దతు ప్రకటించారు. చార్లీ హెబ్డో దాడి తరువాత వరుస హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బాటాక్లాన్, నైస్ దాడులు ఫ్రాన్స్ను మార్చేశాయి. ఇప్పుడు ఈ విచారణతో జరిగిన ఘటనను అధికారికంగా రికార్డు చేసేందుకు తొలిసారి అవకాశం దొరికింది. ఎవరెవరు ఏం చేశారు, ఎవరెవరికి ఏం తెలుసు, ఎవరు ఈ దాడులు చేయమని ఆదేశించారు వంటి విషయాలు తెలిసే అవకాశం ఉంది. హంతకులు చనిపోయారు. తెర వెనుక ఈ దాడులకు కారణమని భావిస్తున్న వాళ్ళు ఈ ప్రత్యేక కోర్టు హాల్లో విచారణ ఎదుర్కోబోతున్నారు. మొత్తం 14 మంది నిందితులు. వీరిలో కొందరు ఆయుధాలను సరఫరా చేశారని, మరికొందరు ఫోన్లు, డబ్బులు సమకూర్చారని చెబుతున్నారు.
కూలీబలి భార్యగా వ్యవహరించిన మహిళ కూడా నిందితుల్లో ఉన్నారు. అయితే ఆమెతో పాటుగా మరో ఇద్దరు దాడి తర్వాత సిరియాకు పారిపోయారు. ఈ దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చనిపోయిన వారికి సానుభూతి తెలుపుతూ లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. మతానికి వ్యతిరేకంగా సెటైర్లు వేసేవారికి మద్దతుగా భావ వ్యక్తీకరణ హక్కుల కోసం నినదించారు. 5 ఏళ్ల తర్వాత ఈ అంశం చల్లారిపోయిందని కొందరంటున్నారు. ఫ్రాన్స్లో ఈరోజు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కోల్పోయాం. ఆ స్వేచ్ఛ కాగితాలపై మాత్రమే కనిపిస్తోంది. మీరు ప్రవక్తపై గీయాలనుకుంటే ఎదురయ్యే ప్రమాదాలకు సిద్ధంగా ఉండాలి. అంటే ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు. అసలు ఏం జరిగింది? ఎందుకలా జరిగింది? 2 నెలల విచారణ ప్రక్రియను ఫ్రాన్స్ నేషనల్ ఆర్కైవ్స్ చిత్రీకరించనుంది. భవిష్యత్తు తరాలు వీటిని చూసి గుణపాఠాలు నేర్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా. ఆస్ట్రేలియా గత 30 ఏళ్లలో తొలిసారిగా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంది. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 7% తగ్గింది. 2008-2009 ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా ఆస్ట్రేలియా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోలేదు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా వృద్ధి రేటు తగ్గిపోయింది. గత 5 ఏళ్లలో సుమారు 2 లక్షల కంటే ఎక్కువ మంది ఒంటరి చిన్నారులు యూరోప్లో ఆశ్రయం పొందారని సేవ్ ద చిల్డ్రన్ అనే అంతర్జాతీయ సహాయ సంస్థ వెల్లడించింది. వాస్తవానికి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్పింది. వాళ్లందరూ శ్రమదోపిడి, వేధింపులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 2 బ్లాక్ హోల్స్ కలయికతో ఏర్పడిన ఒక భారీ గురుత్వాకర్షక షాక్ వేవ్ను తాము కనిపెట్టామని అంతర్జాతీయ సైంటిస్టుల బృందం ప్రకటించింది. అందులో ఒకటి సూర్యుడి ద్రవ్యరాశి కన్నా 85 రెట్లు పెద్దదని, అది ఇదివరకే మరొక బ్లాక్ హోల్తో విలీనం అయి ఉండొచ్చని చెప్పారు. తల ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఒక మహిళ వ్యాధి తగ్గిస్తాడని ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళింది. తనకు తాను ఆధ్యాత్మిక గురువుగా, మంత్రగాడిగా చెప్పుకునే ఆ వ్యక్తి తనను లైంగికంగా వేధించారని ఆమె చెబుతోంది. బీబీసీ ప్రతినిధి అనఘా పాఠక్ బాధిత మహిళతో మాట్లాడి అందిస్తున్న కథనం. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సతనా తాలూకాకు చెందిన ఈమెను మంత్రగాడిగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి లైంగికంగా వేధించాడు. నా ఛాతీలో నొప్పి వస్తుండేది, తలనొప్పి ఉండేది, కాళ్ళు చేతులు కూడా నొప్పి పెట్టేవి. చాలామంది డాక్టర్లను కలిశాం, కానీ ఫలితం లేదు. అప్పుడు మా బంధువు ఒకరు ఒక మంత్రగాడిని కలవమని చెప్పారు. అతను మనకులం వాడేనని, అతనికి అద్భుత శక్తులున్నాయని, నీ వ్యాధిని తప్పకుండా నయం చేస్తాడని మా బంధువు అన్నారు. మేము 4 సార్లు అతని దగ్గరికి వెళ్ళాం, కానీ అతను ఏం చేయలేదు. మేము 5వ సారి వెళ్ళినప్పుడు పూజ జరుగుతోంది, ఇవాళ రద్దీ ఎక్కువగా ఉందని, సాయంత్రం కలిస్తే చూస్తానని, ఈ రాత్రి ఇక్కడే ఉండమని అతను మాకు చెప్పారు. మేము చాలా దూరం నుంచి వచ్చాం కాబట్టి రాత్రికి ఇక్కడే ఉందామని నా భర్త కూడా అన్నారు. దాంతో రాత్రి మేము అక్కడే ఉన్నాం. అప్పుడు ఆ వ్యక్తి, మీరిక్కడే ఉన్నారు కాబట్టి నేనొక పూజ చేయాలి అని చెప్పాడు. అది ఇలాగే ఉంటుందేమో అని మేము అనుకున్నాం. ఆ తర్వాత ఆయన కొన్ని నిమ్మకాయలు తీసుకున్నాడు. నన్ను అతని ఇంటికి సుమారు 100 అడుగుల దూరంగా తీసుకెళ్లాడు. నా భర్తను ఇంటి దగ్గరే ఉండమని చెప్పాడు. నిమ్మకాయలను అతను గుండ్రంగా అమర్చాడు. తర్వాత అందులో ఏవేవో వేశాడు. నాకేదో మందిచ్చి తాగమన్నాడు. అది తాగిన తర్వాత నాకు మగతగా అనిపించింది. ఆ తర్వాత దాదాపు 1.5 గంటల పాటు నాకు స్పృహ లేదు. అతను ఏం చేశాడో నాకు అర్థం కాలేదు. నువ్వు నాకు అవసరం లేదని నా భర్త అన్నారు. నాకేం తెలియదని నా భర్తకు చెప్పాను. ఈ ఘటన తర్వాత ఈమెను తీసుకెళ్లడానికి ఈమె భర్త అంగీకరించలేదు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా తనకు వచ్చాయని చెబుతోంది. ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయేది. ఒక్కోసారి చనిపోవాలనిపించేది. చాలా మంది ఏదేదో చెప్పేవాళ్ళు. ఇంత చేసిన తర్వాత కూడా అతనికి ఏమీ కాలేదు. అతను బెయిల్ మీద బయటకొచ్చాడు. అతను నాకు చేసినట్లే మరో మహిళకు కూడా చెయ్యొచ్చు. ఈ కేసులో నిందితుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ నేరం సిన్నర్లో జరిగింది. స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారు. 2013లో డాక్టర్ నరేంద్ర ధబోల్కర్ చనిపోయిన తర్వాత మూఢనమ్మకాల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చారు. ఇలాంటి చట్టం తెచ్చిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర అని చెబుతారు. కానీ చేతబడి యథావిధిగా కొనసాగుతూనే ఉంది. ఈ ఘటన ఒక ఉదాహరణ మాత్రమే. గత నెలలో మాంత్రికుడు చెప్పాడని కళ్యాణ్లో ఒక మహిళ ఆమె కొడుకును తీవ్రంగా కొట్టారు. దాంతో వాళ్ళిద్దరూ చనిపోయారు. చేతబడికి పోలీసులు కూడా భయపడుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న తమ మీద చేతబడి ప్రయోగిస్తే తమ పరిస్థితి ఏంటని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ప్రచండ ప్రమాణమది భీతి అని అంధశ్రద్ధ అంధశ్రద్ధి భీతి ఆయ సమదా ఇక్కడ బువా బాబాల మాంత్రికాల కై కదా. అందుకే కేసులు నమోదు చేసేందుకు వాళ్ళు వెనకాడుతున్నారు. కై కర్ణి వగేరికి వెళ్ళి
చట్టం బాగుంది కానీ దాని అమలే సరిగ్గా లేదు. ఎందుకంటే ఈ చట్టం చాలా రోజుల నుంచి కాగితాలకే పరిమితమైంది. శోషణ విరుద్ధ తక్రారు పోలీస్ స్టేషన్ కారణం జాదుటోనా విరుద్ధి కాయదా. కానీ ఈ చట్టం ఎంతవరకు పనికొస్తుంది? దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి, అప్పుడే ఈ చట్టం కూడా బాగా పనిచేస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చారు కానీ జరిగిన విషయాన్ని వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. న్యాయం కోసం ఈమె ఎదురు చూస్తున్నారు. కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కానీ యుగాండాలో ఒక ఫ్యాక్టరీ ఆదాయం మాత్రం మరింత పెరిగింది. తమ కార్మికులను ఇంటికి పంపించకుండా అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేసింది ఆ ఫ్యాక్టరీ. దాంతో కార్మికులు ఎక్కువ పని గంటలు పనిచేసి ఉత్పత్తితో పాటు ఆదాయాన్ని కూడా పెంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలను కోవిడ్-19 దారుణంగా దెబ్బతీసింది. కానీ తక్కువ ఖర్చుతో రీయూజబుల్ ప్యాడ్స్ తయారు చేసే యుగాండాలోని ఈ ఫ్యాక్టరీ మాత్రం కరోనాను ఎదుర్కొని నిలబడింది. కరోనా వైరస్ గురించి విన్నప్పటి నుంచి ఎక్కడి నుంచో వచ్చి ప్రజలను ఎంతలా ఇబ్బంది పెడుతోందని నేను చాలా భయపడ్డాను. లాక్డౌన్ వల్ల నా ఉద్యోగంపై ప్రభావం పడుతుందేమోనని భయపడ్డాను. ఎందుకంటే నేను వాడే ముడిసరుకుల్లో కొన్ని విదేశాల నుంచి రావాల్సి ఉంటుంది. లాక్డౌన్ కారణంగా యుగాండాలో రాకపోకలు దాదాపు పూర్తిగా స్తంభించాయి. దీనికి ఒక పరిష్కారంతో ముందుకొచ్చారు ఈ మహిళలు. వారి జీవనోపాధి కోల్పోకుండా ఈ ఫ్యాక్టరీలోనే ఉండి పనిచేసే అవకాశం ఇచ్చింది యాజమాన్యం. మై జాబ్ హస్ హ్యాడ్ లాక్డౌన్ నుంచి నా ఆదాయం పెరిగింది. ఇక్కడే ఉండడం వల్ల గతంలో కంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్నాను. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగిన కంపెనీలకు వీళ్ళిస్తున్న సలహా ఏంటి అంటే, ముందుగా వాళ్ళు భయపడకూడదు. తమతో పాటు ఉద్యోగుల గురించి కూడా కంపెనీ ఆలోచించాలి. కొన్నాళ్ల పాటు స్వల్పకాల లక్ష్యాలు పెట్టుకోవాలి. అందరూ దానికి కట్టుబడి ఉండాలి. అవసరమైనప్పుడు మార్పులు చేసుకోవాలి. మూతపడిన చాలా కంపెనీలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ఉద్యోగులు ఆఫీసులకు వస్తున్నారు. లాక్డౌన్ లో ఇబ్బందులు పడిన వారికి మేనేజర్లు సూపర్వైజర్లే ధైర్యం చెప్పాలి. లాక్డౌన్ నిబంధనలు క్రమంగా సడలిస్తున్నారు. యుగాండాలోనే కాకుండా ఆఫ్రికా అంతటా వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. దాంతో ఆశలు చిగురుస్తున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నోత్తరాల రద్దుపై మా కార్టూనిస్ట్ కీర్తి సంధించిన వ్యంగ్యాస్త్రం ఇవాళ కార్టూన్ టైంలో.